తండ్రి మీకు ద్రోహం చేసి ఉండొచ్చు కానీ నేనేం ద్రోహం చేశానని నాకే శిక్ష వేశారు ఏ నేరం చేశారని పెళ్ళైన రోజే నా భర్తకి నన్ను దూరం చేశారు భర్తకు దూరం అయితేనే పుట్టింట్లో నీకు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అత్త వదిలేసిన నీ వాళ్ళ అనురాగాల మధ్య వాళ్ళ ఆప్యాయతల అంతరంగాల్లోనూ బ్రతకొచ్చు కానీ తల్లిని పోగొట్టుకుని తండ్రి ఉండి లేక అయిన వాళ్ళ చేత అన్నయ్య అని పిలిపించుకోలేక నలిగిపోతున్న నేను ఎవరి అనురాగాల మధ్య బ్రతకాలి ఎవరితో ఆప్యాయత పంచుకోవాలి వెళ్ళు నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు వెళ్ళిపో అన్నయ్య అన్నయ్య ప్రేమించిన నన్ను కాదన్నారు కనీసం మీ రక్తం పంచుకు పుట్టిన మీ చెల్లెలి మీదైనా జాడి చూపించండి నన్ను ఆత్మీయత అనుబంధాల మధ్యన బంధించాలని చూడకండి మీలో ఆత్మీయత లేదనే సంగతి ఈ తాళి తెంచినప్పుడు అర్థమైంది నీలో అనుబంధం చచ్చిపోయిందని తోడబుట్టిన దాని తాళిని ఎగతాళి చేసినప్పుడే అర్థమైపోయింది కళ్ళ ముందే కాలగర్భంలో కలిసిపోయిన నా కన్న తల్లిని చూసి పసితనంలో విలవిల్లాడిపోయినప్పుడు కన్నీరు కావేరిలా పొంగిపోతే కరుడు కట్టిన పాషాణమే ఇక్కడ మిగిలింది చెలవలు లేని పర్వతమే ఇక్కడ మిగిలిపోయింది సముద్రం ఇంకిపోయినప్పుడు మిగిలిపోయిన బడబాగ్నిలా ఆర్ద్రత చచ్చిపోయి అగ్ని సాలలు మాత్రమే ఇక్కడ మిగిలిపోయాయి కొండ కోనా